We have a skill channel with a bandwidth of 1000 meters, 1 kilometer. This is about 2.93 meters. We have a pilot channel, 1 kilometer. ఇది పెండింగ్ ఉంది రౌటింగ్ లేదు సార్ అంటే ఇక్కడ సార్ ఒరిజినల్గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ వేసాం సార్ ఇలా క్రాస్గా వేసాం బ్లాక్ స్ట్రైట్ ఉందని ఇది స్టాండ్ సార్ ఇక్కడ కొద్దిగా పెండింగ్ ఉంది కదా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్ బ్లాక్స్ ఉన్నాయి చెప్పలేదు ఇక్కడ అని చెప్పి ఏ బ్లాక్స్ అని చెప్పాలి సార్ అంటే ఇదంతా రాక్ పోర్షన్ సార్ ఎక్కడైతే మనకు రాక్ పోర్షన్ లేదో అక్కడ కొన్ని బ్లాక్స్ వేయాలి సార్ ఇక్కడ సార్ ఈ గ్యాప్ చూపించాల్సింది సార్ రైట్ సైడ్ దిస్ ఈస్ ది హెడ్ రెగ్యులేటర్ ఆఫ్ దట్ వీ హ్యావ్ సాడిల్ ల్యాంప్ దిస్ టూ టన్నెల్స్ సార్ ట్విన్ టన్నెల్స్ చెప్పిపోతున్నారని చెప్పేసి ఈ పోర్షన్ అంతా కూడా రెగ్యులేటర్ వదిలేసేసి ఎందుకంటే చెట్లు అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేక్ అప్ ఇన్ఫెక్షన్ అనేది అందుకని ఇక్కడ అంతా తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది దానికోసమే ఈ పోర్షన్ లో మనకి బ్లాక్స్ అవి తవి వేయాలి కాబట్టి తవితే కొంత ఓవర్ బడన్ కూడా తీసేసాను సార్ వాళ్ళు చెప్పిన రెమెడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ అయ్యాను ఫర్దర్గా కొంచెం మనం అభివృద్ధి చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ వాల్ చేయాలా లేకపోతే ఉన్న సర్ఫేస్ మీద ప్రొడక్షన్ చేయాలా ఇప్పుడు ఈ సాటర్ డ్యామ్ ఇవన్నీ అయిపోయినాయి అయిపోయింది కూడా అయిపోయింది ఏంటి సార్ ఈ టనల్స్కి లైన్ వర్క్ జరగాలి సార్ ఇప్పుడు మళ్ళీ వైడింగ్ అని ఫర్దర్గా వైడింగ్ చేయాలని వాటర్గా మన రైట్ కింద నీళ్ళు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 లక్షలు ఉన్నాయి సార్ వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ దట్ టనల్ 40,000 పెట్టాం వాట్ ఈస్ ది మన కెనాల్ ఎంత 17,500 ఇక 20 మీటర్ ఆ కెనాల్ వెడల్ చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు కొంచెము బీబూడ్లో ఎంక్రోచ్ అవ్వచ్చు సార్ లాస్ట్ టైం స్టడీ చేశాం సార్ ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు మినిమం ల్యాండ్ ఎక్విజిషన్ 35,000 అంటే కటింగ్ లైన్ ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని మధ్య తీసేసుకోండి నేను అడిగేది ఒకటి ఎంత వాటర్ అక్కడ మనం ఫిల్ చేయొచ్చు ఉండే ల్యాండ్ లేదు ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ హౌ మచ్ ఎందుకంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తరం ఏంటని వైకుంఠపురం చేసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టి ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుంది లెవెల్స్ పర్ఫెక్ట్ చేస్తే లాస్ట్ ఈ కెనాల్ పర్ఫెక్ట్ చేస్తుంది ఏ టెన్నాల్స్ కాదు కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం